మనుషునేమో అంటే దేవుడికి ఒక మనిషి కలకాలం బ్రతకడం ఇష్టం లేదనా అక్కడ జరుగుతున్న సంఘటన మనం పరిశీలిస్తే పిల్లరా అక్కడ ఆక్రమించిన మానవుడిగా ఆ మాట గమనించాలి మీరు ఆక్రమించిన మానవుడిగా నిరంతరము బ్రతుకుతూ దేవుడికి దూరం అయిపోవడం దేవుడికి ఇష్టం లేదు గట్టిగా చెప్పండి గడి ప్రభువు మహిమపరచుకుందాం నా మాట గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా అందుకనే ఈ రోజున మన భారతదేశంలోనే కాదు మన వేద గ్రంథాలలో కాదు ఇంతకు ప్రజలు చెప్తూ అంటున్నారు జెండా వేస్తానే పారసీక మత గ్రంథం ఆదికాండానికి సమకాలీన గ్రంథం ప్రియులారా అలాంటి గ్రంథాలలో కూడా ఏమని రాయబడిందంటే మానవుడు పాపం వలన నశించిపోవడం దేవుడికి ఇష్టం కాలేదు గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా అందుకనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు తన మహత్కార్యము చేత ప్రతి ఒక్క ఋషుల నోటలో కూడా ఆయన ప్రస్తుతించబడుతూ వచ్చాడు ఉదాహరణకు పిల్లరా యాజ్ఞవల్క మహర్షి బృహదానుడికి ఉపనిషత్తు అంతేనా బ్రదర్ యాజ్ఞవల్క మహర్షి బృహదానుడికి ఉపనిషత్తులో ఒక అద్భుతమైన శ్లోకం చెప్పాడు ఏమనంటే అసతోమ సత్యమయ తమస్సోమ అది మనం చిన్నప్పటి నుంచి బ్రదర్ మనం చిన్నప్పటి నుంచి చదువుతాం ఏమ సత్ ఏ మాస్టరు థ్యాంక్ యూ ఏమన్నా అవునా మన నేర్పం పిల్లలకి ఏమని అసత్వమ సత్యమయ తమస్సోమ జ్యోతిర్ఘమయ మృత్యోర్మ అమృతాంగమయ అంటాం కానీ దాని అర్థాన్ని ఇప్పుడు మనం గమనించాం అంటే మానవుడిగా ఏం కోరుకుంటున్నాడు తెలుసా అసత్యంలో ఉన్నాడు భగవంతుడా నేను చూస్తే మొగలు రేఖలు కానీ ఇతర రేఖలు కానీ పూత రేఖలు కానీ నేను చేస్తే ఏది కూడా సత్యము కాదు సత్యమై ఉన్న దేవుడా నీలోనికి నన్ను నడిపించు గట్టిగా చెప్పడం మనం భయపరచుకుందాం అంటే ఈ రోజున మానవుడికి సత్యం మీద అన్వేషణ ఉంది కానీ ఆలోచన లేదు ప్రియదేవుడా నేను చాలా సార్లు కొన్ని వేద గ్రంథాలు పరిశీలిస్తున్నప్పుడు ప్రియదేవుని బిడ్డారా అది ఎవరు కోటిస్తున్నాడు అనే ప్రోగ్రామ్ వస్తున్నప్పుడు నాగార్జున గారు ప్రశ్నిస్తే ఎవరు చెప్పలేకపోయాడు మన నుంచి అప్పుడు మా అమ్మ అనేది నువ్వు వెళ్ళొచ్చు కదా అర్థమైంది ప్రియరా అది ఎక్కడండి అన్నపూర్ణ స్టూడియో ఇది తొండంగి గుర్తుపెట్టుకో ప్రియ చెల్లి అంటే ఒక ప్రూఫ్ చెప్తున్నారు అంత అద్భుతమైన మాట ఎక్కడుందంటే ముండక ఉపనిషత్తు నుంచి తీసుకున్నారు దాని అర్థం ఎలా ఉంది అంటే ఏమనుందంటే అసతోమ అసత్యమయ అని యాజ్ఞవల్క మహర్షి అడుగుతున్న మాటకి నా ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ ఈ ఉపనిషత్తులో ఇట్లా ఉంది సత్యమేవ జయతే నానృతం సత్యేన పంధావితతో దేవయాన ఆప్త కామ తత్రతశ్య పరం నిధానం అనుంది అంటే మన వాళ్ళు ఫస్ట్ నుంచి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మొట్టమొదటిలో ఇలా పట్టించుకుంటారు వెనకాలి పట్టించుకోరు అర్థమైందండి అసతోమ అసత్యమయ అన్న మాటని ఇక్కడ మనం పరిశీలిస్తే సత్యమేవ జయతే నానృతం అన్నాడు ఎవరు జయిస్తారు ప్రపంచాన్ని ఎవరు జయిస్తాడు ప్రపంచాన్ని సత్యమే జయిస్తుంది సత్యేన పంధ ఇతతో దేవయాన పంధ అంటే మార్గము దేవయాన అంటే హీరోహిని పేరు కాదండి మోక్షానికి మార్గము అసత్యమే కొట్టి చెప్పండి కొట్ట నా యొక్క మరొక చోట కానీ జస్ట్ ఒక ఫినిషింగ్ అనమాట నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక విషయం నువ్వు గమనించాలి అంటే సత్యం జయిస్తుంది అంటే ఏ మానవుడు కూడా ఎవరిని జయించలేదు అని అర్థమా అలక్ష్యాన్ని ప్రపంచాన్ని జయించలేదా మదర్ తెరిసే ప్రేమతో ప్రపంచాన్ని జయించలేదా మహాత్మా గాంధీ అహింసావాదంతో ప్రపంచాన్ని జయించలేదా ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా అంటే ఇక్కడ చెప్తున్నది ఏంటో తెలుసా ఈరోజు మానవుడు కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలతో ఉన్నవాడు అందుకనే ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక హిట్లర్ చరిత్ర చూస్తున్నా 2 కోట్ల మందిని చంపాడు అంటే వాడికి ఏముందండి మతం ఉంది మతం ఎక్కుకుంటున్నాడు అంటాం ఈ రోజున చాలా మంది కనబడతారు ఈ రోజున కామం ఏమండి ఈ రోజున చాలా మంది చెప్తారు శ్రీ శ్రీ భగవాన్ అని రాసుకుంటారు అక్కడ అయ్యగారు ఉంటారు అమ్మగారు ఉంటారు ఇద్దరు పిల్లలు ఉంటారు కానీ భగవాన్ అని రాసుకుంటారు కానీ భగవంతుడు అని అనిపించుకోవాలంటే ఏముండాలి అని వేదం చెప్తుందంటే ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రాప సభూమి విశ్వతోహృత్వ అత్యతిష్టత శాంగులం అత్యతిష్టత శాంగులం అని వదిలేదు ఆయన అంగుళమంగళం వ్యాపించి ఉన్నాడు ఎక్కడైనా సరే తొంగి చూడగా నేత్ర శక్తితో ఉన్నాడు సర్వంతర్యామి సర్వశక్తిమంతుడు సర్వకార్య సాధకుడు అక్క మీరు వెనకాల కొట్టాలి చెప్పండి గట్టిగా హల్లెలూయా అంటే భగవంతుడు అనేవాడు అంత శక్తిమంతుడు అయితే ఆలోచన చేయండి ప్రియదేవి బిడ్డారు అన్నయ్య ఎంతగా అన్నారు ఏమండి ఎవరి సమాధి చూసినా ఖాళీగానే ఉన్నాయి నెల వంకలు చూసినా పనవలేదు ఏ వంకలు చూసినా పనవలేదు కానీ యేసు ప్రభు సమాధి తెరవబడుతుందని ఎవడో చెబితే కాదు అది ప్రపంచ శాసనం కోర్టు చెప్పండి కట్టి హల్లెలూయా ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా పాపము చేత నశించిపోయి మానవత్వాన్ని కరువై ఈరోజున మానవుడు నశించిపోతుంటే ఎవడైనా సరే చూస్తూ ఊరుకున్నాడు ఏదో చెబుదామనుకున్నాడు ఏదో చేద్దామన్నాడు ఒరే నన్ను ఫాలో అని అన్నాడు ఆఖరి కొన్ని రోజులు ఫాలో అయ్యారు వాళ్ళ మనం ఏమన్నామో తెలుసా గురువు అన్నాం ఏంటి మాస్టర్ గారు గురువు పూజ వస్తున్నాడు మనం చెప్తాం మీరు చెప్తారో లేదో నాకు తెలియదు కానీ నేను గురువు కోసం ప్రతిసారి నేను జ్ఞాపకం చేస్తాను పిల్లలకి కొంతమంది గురువులను ఫాలో అవుతూ వచ్చాం
అంతెందుకు ప్రియదేం పెట్టారా? సోక్రటీస్ దగ్గరికి ఒక కుర్రాడు వచ్చాడు. ఏమండి మీరంటే గొప్ప జ్ఞానవంతులు, మీకు పాఠం, మీ దగ్గర పాఠం నేర్చుకుందాం అనుకుంటున్నాను అన్న. ఎక్కడో లేదు ఇది, 10th class ఇంగ్లీష్ మీడియమైనా తెలుగు మీడియమైనా నోట్బుక్ పుస్తకాలు ఉంది ఇప్పుడు ఈ బ్యాచ్కి, చూసుకోండి కాకపోతే. ఇది ఆయన ఇంగ్లీష్ టీచర్ పిల్లలు. నేను చెప్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అలక్ష ఆ యొక్క సోక్రటీస్ తమ్ముడు ఏమండి సోక్రటీస్ అంటాడు ఏమన్నా తెలుసా, ఒరే నాన్న నీకు తెల్లవారుజాము 4 గంటల క్లాస్ అన్నాడు. ఎన్ని గంటలకు అండి? 4 గంటల క్లాస్ అన్నాడు. మీరు గమనించండి, ఏమండి 4 గంటల క్లాస్ ఏంటని పరుగును వచ్చేసాడు. ఈసారి ఈ కుర్రోడు తీసుకొని సోక్రటీస్ నదిలోకి పోయాడు. ఎక్కడ పోయాడండి? గురువు గారు పుస్తకం ఎక్కడా, ఇంతకీ పాఠశాల ఎక్కడా అని అడుగుతుంటే సోక్రటీస్ అంటాడు, రారా నీకు పుస్తకాల్లో బోధిస్తే ఎంతవరకు గుర్తుంటుంది, నీకు ప్రాక్టికల్గా చూపిస్తానన్నాడు. ప్రాక్టికల్గా ఏంటి చెప్పమనుకున్నాడు ఈ శిష్యుడు. వెళ్ళిపోయాడు పేకల్లో తుమ్మితి వరకు తీసుకెళ్ళిపోయాడు సోక్రటీస్. ఎలా ఎలా ఉంది బాబు అన్నాడు. అయ్యా చలచలగా ఉందన్నాడు, ఎందుకంటే మా శీతాకాలం కదా, చలచలగా ఉంది సార్ నీళ్ళు అన్నాడు. అయితే ఒక్కసారి నీ నెత్తి మీద చేయేస్తాను జ్ఞానోదయం కలుగుతున్నాడు. నెత్తి మీద ఏంటి బాబు ఆ మొత్తం అంత వేసాడు అన్నాడు. లేదు అందట్లేదు నాకు నెత్తి అందుతుంది అన్నాడు. అన్నంగానే నెత్తి మీద చేసి ఒక్కసారి ఇలా ముడకేసాడు లోపలికి. ఇడు కొట్టేసుకుంటున్నాడు బాబాయ్ 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 అని. అప్పుడు చెప్పాడు ఏరా పైకిలే ఏమనిపించింది అన్నాడు. బతకాలను కోరుకుంది సార్ అన్నాడు. అదే జ్ఞానం అంటే పో అన్నాడు కొట్టి చెప్పాడు గట్టిగా అర్థమైతే. ఏమండి ఈ రోజున బ్రతకడానికి అనేక మార్గాలు ఉన్నాయి, పొట్టకోటు కోసం అనేక మార్గాలు ఉన్నాయి, బ్రతకడం కోసం అనేక మార్గాలు ఉన్నాయి. కాదు చెల్లి, ఈ రోజు నువ్వు బ్రతకడం, నువ్వు బ్రతకడం, నువ్వు బ్రతకడం అనే చరిత్ర చెప్తుంది, మానవుడు చెప్తున్నాడు, ఈ ప్రపంచం చెప్తుంది. కానీ నీలో ఉన్న ఆత్మ బ్రతికించే చెప్పండి కదా, హల్లెలూయా హల్లెలూయా. అందుకే దేవుడు చెప్పాడు నరుడి ఆత్మ యెహోవా పిటన దీపం, ఈ దీపం వెలిగిపోతుంది లేదు ఆరిపోతుంది. అందుకే ప్రతివాడు మనకంటే మంచోడు కనబడితే గురువు అన్నాం. గురువు అనే పదంలోనే దేవుడు అనే శబ్దం ఉందండి. కుశబ్ద అంధకార శబ్ద శ్రద్ధ తండ్రి రోధక అంధకార నిరోధత్వ గురుదెత్తికి దేవతంది ద్వయోపనిషత్తు. గురువు అనే శబ్దం అక్కడ నుంచి పుట్టింది. అంటే గురువు అంటే ఎవడు, గురువు అంటే ఎవరు, పాఠాలు చెప్పేసేవాడా? అలా లెక్క పెడితే అన్నయ్య మనకు ఎంతమంది వస్తారు గురువులు, ఎల్కేజీ యూకేజీ ఈకేజీ ఆకేజీ ఎన్ని కేజీలు అండి అయ్యారు? మనం చిన్నప్పుడు ఒకటో చదువుతాయి అంతేనా, ఇప్పుడు ఎన్ని ఒకటికి వెళ్ళాలంటే 3 చదవాలి ముందు. ఇప్పుడు ఇది ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, ఎల్కేజీ, యూకేజీ. నా తమ్ముడే 4 చదివితే కానీ ఒకటిలోకి రావట్లేదు, ఆడికి నా ఎంత వయసు వచ్చేస్తుంది. ఇప్పుడు అక్కడి నుంచి లెక్కట్టుకుంటా రా అండి. 6th class ఇంగ్లీష్ ఒకడో తెలుగు ఒకడో తెలుగు ఏమండి, అలా 6 గురువు అన్నయ్య. ఎంతమంది రా గురువులు, ఎంతమంది రా. ఇలా పెంచుకుంటూ పోతే సంఖ్య పెరిగిపోతుంది, తండ్రుల సంఖ్య పెరిగిపోతుంది, తల్లుల సంఖ్య పెరిగిపోతుంది, కొడుకుల సంఖ్య పెరిగిపోతుంది. కానీ వీటన్నిటిని అర్థమిచ్చే దేవుడి సంఖ్య ఎప్పుడు పెరగదు, ఆయన ఒక్కడే. హల్లెలూయా చెప్పండి కదా, హల్లెలూయా హల్లెలూయా. అరే తమ్ముడు హల్లెలూయా హల్లెలూయా. ఈ ప్రపంచమంతటిని అలుముకున్న చీకటి, ఈ ప్రపంచమంత అలుముకున్న పాపం అనే బంధకాలలో ఉండిపోయి ఎవడో జయించలేకపోయాడు, ఎవడు పాపం నుంచి బయటకు రాలేకపోయాడు, వాడుకున్న గుణ లక్షణాలు స్వతంత్రించుకొని బయటకు రాలేకపోయాడు. అందుకనే గురువునికే గురువుగా మహాత్మా గాంధీ చెప్పాడు, నా లాంటి వాడు గురువు కూడా ఏసే కొట్టి చెప్పాడు. చదివాను సత్య సోహ అనే పుస్తకం 65వ పేజీ నెంబర్ విత్ మై ఎక్స్పెరిమెంట్స్ అనే పుస్తకం తెలుగులో ట్రాన్స్లేట్ చేసి రాస్తారు. అక్కడ అంటాడు ఒక చేతులు ఉంటే తెలుసా, నిన్నులలో నీ పెరుగులను ప్రేమించమందున కాదు, ఏసయ్య చెప్పాడు ఎవడైనా 1 మైలుగోరం అమ్మంటే 2 మైలు వెళ్ళమన్నాడు. అది ఎవరైనా చేసేది, కానీ ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించమన్నాడు. అది రోజునండి గొప్ప చిత్రం ఏంటో తెలుసా, ఈ బైబిల్లో ఉన్నటువంటి వర్డ్స్ను ఉపయోగించుకొని అందరూ సెలబ్రిటీలు అవుతున్నారు. అంతేనా అన్నయ్య, మనమా ఏదైనా చెప్పాలంటే సెలబ్రిటీలే కావాలో మనం ఇంకా చూస్తున్నాం. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా, నిన్ను నన్ను మనందరిని జాతి కుల మతాలకు అతీతముగా ఎవడైతే యేసుని రక్షకుడిని అంగీకరిస్తారో మనల్నే సెలబ్రిటీలుగా వాడుకోవాలనుకుంటున్నాడు దేవుడు. పూట అదే అక్కడ ట్విస్ట్ నా పూర్ణ అభ్యం పిల్లలు, మీరు అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేయండి.